అన్యాయంగా తన సొంత స్థలంలో తాపేశ్వరం పంచాయతీ కార్యదర్శి డ్రైన్ నిర్మిస్తున్నారని పేర్కొంటూ మండపేట మండలం తాపేశ్వరంలో ఓ బాధితుడు మీడియా ముందు వాపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండపేట మండలం తాపేశ్వరంలో పంచాయతీ కార్యదర్శి సుభాకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ నివాస ప్రాంతాల మధ్య నిర్మిస్తున్న ఓ డ్రైన్ను ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలంలో నిర్మిస్తున్నారనే విమర్శలున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో కీలక పదవులు అనుభవించి పార్టీ మారిన ఓ చోట నేత ఒత్తిడితోనే కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పంచాయతీ అధికారులు నిర్మిస్తున్న డ్రైన్ను స్థల యజమాని రిమ్మలపూడి వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ ప్రశ్నించారు. తన వద్ద స్థలం తాలూకు కాగితాలు ఉన్నాయని, పంచాయతీ వారికి ఏమైనా పత్రాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. దీనికి అక్కడి వారు నీళ్లు నమిలారు. ఈ సందర్భంగా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ స్థల వివాదంపై తాను తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ ప్రత్యేకాధికారి, గ్రామ కార్యదర్శులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. స్థలంలో సర్వే నిర్వహించి డ్రైన్ నిర్మించుకోవాలని తాను విజ్ఞప్తి చేయటం జరిగిందని, అయినప్పటికీ తన ఫిర్యాదును ఖాతరు చేయకుండా అడ్డగోలుగా డ్రైన్ నిర్మిస్తున్నారని వాపోయారు. దౌర్జన్యంగా తన స్థలంలో డ్రైన్ నిర్మించడంపై మండపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై కోర్టును సైతం ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఉన్నతాధికారుల తీరుపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా తాపేశ్వరానికి చెందిన ఆ చోట నేత వైసీపీలోని కీలక నాయకులు తాను ఎంత అంటే అంతేనంటూ ప్రగల్భాలు పలుకుతున్నారనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకులంతా తన చేతిలో ఉన్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిని ఆదిలోనే గుర్తించకపోతే పార్టీకే ప్రమాదమని పలువురు పేర్కొంటున్నారు. ఇది ఎకరా 4 సెంట్ల యొక్క డాక్యుమెంట్. ఇది ఇది మేము 1996లో కొనుగోలు చేస్తాం. ఇది మీరు ఎలా నేను ఆపమంటాను, వాళ్ళు ఇమ్మంటారు. మీరు మీరు ఆథరైజ్డ్గా పంచాయతీ బోర్డు నాకు ఆథరైజ్డ్గా పర్మిషన్ ఇచ్చిందండి మీ భూములు తవ్వడానికంటే. ఓకే, లేదు సార్, మీ భూమి అన్నది నాకు తెలీదు. కావాలంటే నా డాక్యుమెంట్స్ ఉందో మీరు ఫిల్ చేసుకోండి సార్. మీకు ఇప్పుడు చెప్పేది, మీరు ఇప్పుడు ఆగమన్నారు అనుకోండి, ఇక్కడ మీ పేరు నాకు చెప్తే పలానా కూడా ఆబ్జెక్షన్ వెళ్ళిపోవాలని చెప్పారు. పంచాయతీ స్థలం అయితే మీరు తవ్వుకోండి. ప్రైవేటీ స్థలం అయితే ఆథరైజ్డ్ గా మేము ఆల్రెడీ సర్వే పెట్టాం, ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది, సుదర్శనంగా చర్యలు తీసుకోండి. పంచాయతీ సెక్రటరీ ఉంది, డైరెక్ట్ మీరు ఇచ్చేటట్టు సార్, ఇలా చేయండి అని. మీరు అదే వర్క్ ఆర్డర్ మ్యాన్, నేనంటే రిటర్న్ గా అడుగుతున్నాను. వర్క్ ఆర్డర్ ఇచ్చారనుకో మీరు మీరు అడిగేది పక్క గ్యారంటీ. రిటర్న్ గా నాకు పేపర్ సబ్మిట్ చేసేయండి ఆ ప్లేస్ లో. మీరు అడిగింది అంటే నాకు అనిపిస్తుంది సార్, మీరేం తవ్వకండి, ఆఫ్ చేయండి. మీకు ఏమన్నా వర్క్ ఆర్డర్ ఉందా? ఏదైనా వర్క్ ఆర్డర్ ఉంటే ఇవ్వండి. నామినేషన్ వర్క్ మీద కొన్ని వర్క్లు ఇస్తారండి అని చెప్పాను. చెప్తే దానికైనా మీకు ఏదో వర్క్ ఆర్డర్ ఇవ్వాలి కదా. నామినేషన్ వర్క్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా అక్కడికైనా మీకు అది ఏమీ లేదు కాబట్టి సార్లు రప్పించండి అన్నారు. ఇప్పుడు మీరు వస్తే మాట్లాడితే దాన్ని బట్టి ఇది ఏం చేయాలన్నా చెప్తే దాన్ని బట్టి మేము ఎదరగలుగుతాం, లేకపోతే ఏమంటే చేస్తాం. సరే నమస్తే అండి, నా పేరు ప్రసాద్. పాత్రికేయుని మిత్రులకి అందరికీ నమస్కారం. మాది 256/4 256/7లో ఎకరా 4 సెంట్లు ఇక్కడ మా పొలం ఉంది. అది మా పూర్వీకుల నుంచి వస్తుంది. అది దేంట్లో వీళ్ళు పంచాయతీ వాళ్ళు డ్రైన్ తవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది ఆల్రెడీ మేము ఆపమని పంచాయతీ కార్యదర్శికి, స్పెషల్ ఆఫీసర్కి, ఎంపీడీఓకి, ఎంఆర్ఓకి, ఎండిఓకి కూడా వినతి పత్రం అందజేస్తాం. మేము కోరేది ఏంటంటే మా స్థలం ఎంతవరకు ఉందో సర్వే చేసి
మాకు అప్పచెప్పి మిగతా స్థలంలో డ్రైన్ కట్టుకోమని మేము కోరుతున్నాం. డ్రైన్కి మేము వ్యతిరేకం కాదు, కానీ మా స్థలంలో కాకుండా అది పంచాయతీ కానీ పీడబ్ల్యూడి స్థలంలో కానీ మేము డ్రైన్ నిర్మించుకోమని మేము కోరుతున్నాం. అదే వాళ్ళ పర్మిషన్ తోటి, అది మా స్థలంలో అయితే మాకు సర్వే చేసి మిగతా స్థలంలో ఇప్పించమని కోరుతున్నాం అంతే.